హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు అడిగిన ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను చాలా వీడియోలు ఇప్పటికీ చెప్పాను ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి చెక్ చేయండి మన అబౌట్ మన ఛానల్ అబౌట్లో నేను ఇన్స్టా ఐడియా అయితే పెట్టినాను లింక్ ఇవ్వలేదు సో ఒకసారి చెక్ చేయండి మీరు మన వ్యూవర్స్ కొన్ని డౌట్స్ వచ్చినాయి వాళ్ళు అయితే కామెంట్ చేస్తున్నారు ఈసర్లో వచ్చినాయి అంట అవి మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు బాగా మన తప్పిని తీసుకెళ్ళినప్పుడు లేదా మన ఫీడ్ విషయంలో లోపం జరిగినప్పుడు కంపల్సరీ వాటికి నరాల బలహీనత వస్తూ ఉంటుంది వాటి ట్రీట్మెంట్ ఏంటని అడిగారు ఫ్రెండ్స్ మీరైతే శాఖలు తీస్తూ ఉండండి దాన్ని బయటికి తప్పనికి తీసుకెళ్ళొద్దు అలాగే పెట్టల దగ్గరికి కూడా తీసుకెళ్ళొద్దు కొన్ని రోజులు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఖచ్చితంగా నార్మల్ అవుద్ది ఫ్రెండ్స్ మీరు ఆ శాఖలు తీసుకుంటూ కొన్ని రోజులు చాలా జాగ్రత్త చూసుకోండి మీరు తీసుకునే కేరింగ్ వల్లే మళ్ళీ అది ఫ్రీగా తిరుగుద్ది వీడు ఏం చేశాడంటే గుడ్లు పొదుగుతున్న పెట్టలు ఉన్నాయి కదా వాటిని బయటికి రిలీజ్ చేస్తే వీడు వెళ్ళి అనవసరంగా వాటిని కలుగుతున్నాడు వెళ్ళి అందుకని ఈ విధంగా బంధించేయాల్సి వస్తుంది దీంతో పాటు దీని పిల్లలు కూడా చూడండి అవి లోనికి వెళ్ళిన తర్వాత దీన్ని రిలీజ్ చేస్తాను దాన్ని బయటికి తీసానో లేదో గంప కింద నుంచి చూడండి ఎలా వచ్చేసిందో వీడు మరీ ఇంతలాగా అసలు నీకు ఎప్పుడు పెట్ట ముఖమే చూడనట్టు ఎంతలా కు ఏంట్రా నీ బాధ ఏంటి ఎరా అలిగావా బొంగ మూత పెట్టావా ఆ పేసుడి అలా ఎర్ర కందిపోయిందో ఇది ఎందుకు ఇక్కడ పడక రెక్కలు విప్పి చూస్తుంది అనుకున్నారా ఇదిగో చూడండి ఇక్కడ కాగ్గాడు ఆయన తప్పించుకొని ఎక్కడ తిరుగుతుంది పాపం ఇంకో ఒక్క కదా పెట్టది ఈ లోపల దీని దగ్గరికి వచ్చాడు అనమాట ఫ్రెండ్స్ మనకి పుంజులు అనేవి చాలా అయ్యి వస్తూ ఉంటాయి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి పుంజు డల్ అంటే సన్నబడిందంటే మళ్ళీ దాన్ని రికవర్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఆ ప్రాసెస్లో ఏదైనా జరగచ్చు సో మనం తీసుకునే కేరింగ్ వల్లే మన దగ్గర పుంజు నిలకడగా ఉంటుంది మినిమం దీని యొక్క ఇయర్స్ అంటే బర్తేజీ టోటల్గా టెన్ ఇయర్స్ ఉంటుంది సో ఈ లోపల మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలనేది మన చాయిస్ మొన్న రోజులు ఎలా కేర్ తీసుకోవాలి అని జాగ్రత్తగా తెలుసుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఆరోగ్యంగా ఉంటుంది ప్రజెంట్ ఈ పెట్ట ఒక్కటే ఉండటం వల్ల కాపలా దారులు కూడా ఎక్కువైపోయి చూడండి ఫ్రెండ్స్ డ్యాగలు అన్నీ చుట్టుముట్టేసినాయి ఎవరి దగ్గర అనేకుండా అరే పిల్లవాడా నీకు ఎందుకురా నువ్వు కూడా వచ్చావు వెనకాల వాడిని కట్టేసి ఉన్నాను కాబట్టి ఈ రెండు ఇక్కడ ఫ్రీగా తిరుగుతున్నాయి మా రాజకారు వదిలితే దరి జాబులు ఇంచుమించుగా ఒక రెండు మూడు అడుగుల దాకా ఎవరు దగ్గర ఉండరు తెచ్చుకోవటం అంటే ఇరవై నాలుగు గంటలు మనమే వాటికి కాపులో ఉండే లేదు ఫ్రెండ్స్ సేఫ్టీ కోసం ఏ జాగ్రత్తగా వాటిని భద్రమైన ప్లేస్లో పెట్టి డైలీ మేము పీడిస్తాం కదా ఆ టైంలో చెక్ చేసుకుంటా ఉంటే చాలు అవి వేసి రెట్టను బట్టి అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేకపోతే ఏంటని చెప్పి మనం తెలుసుకోవచ్చు శివరాత్రి రోజున శివుని దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇవి తెలుసు కదా మీ అందరికీ నల్లవి చెరుకులు బెల్లం చాలా స్వీట్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉన్నాయి తెచ్చుకున్నాము చాలా సందడిగా ఉంటుంది నేను కూడా అలాగే వెళ్ళొచ్చాం మా ఇంట్లో వాళ్ళు సో మీరు కూడా ఎవరైనా ఎల్లుండి అలా ఎంజాయ్ చేస్తుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్